కంప్లీట్ చేయను అడిగేసావు అట్లా మీరు బ్రేక్ ఇచ్చారు కదా సో అది ఆ నెగిటివ్ని సాధ్యమైనంత మట్టుకు మన దగ్గరికి రానివ్వకుంటే మనం పాజిటివ్గా హ్యాపీగా ఉంటాం అది జస్ట్ పాసింగ్ క్లౌడ్స్ అవేమో నన్ను చంపేస్తాయా చంపవుగా జస్ట్ పాసింగ్ క్లౌడ్స్ అయిపోయిన తర్వాత క్లౌడ్స్ వెళ్ళిపోయినా మళ్ళీ ఏం కనిపిస్తుంది క్లియర్ స్కై మనం స్కై లాంటి వాళ్ళం క్లౌడ్స్ గురించి భయపడతాయిలా ఓకే సో మీరు ఎప్పుడు లేని విధంగా ది ఫ్యామిలీ స్టార్ ప్రమోషన్స్లో డాన్స్ చేస్తున్నారు చాలా యాక్టివ్గా ఉన్నారు సో ఏంటి డ్యాన్స్ మిర్చి ఆడియో ఫంక్షన్లో చేసా ఇప్పుడు చేయడం ఏంటి ప్రభాసు నేను రాజమౌళి గారు ఒక స్టెప్ వేసాము అప్పుడు దేవి శ్రీప్రసాద్ మేమందరం యాహు 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 సో అది మూడు అక్కడ వస్తున్న మూడు ఇప్పుడు వాళ్ళు ఆ రోజు దేవి నన్ను లాగాడు నేను ప్రభాసు లాగా ప్రభాస్ని అను అనుష్క గారిని తర్వాత రాజమౌళి గారిని లాగా అట్లా అందరం కలిసి చేసేసాం అది ఒక మూమెంట్ సో మేము డ్యాన్స్ చేయడం వల్ల మాకు వచ్చేది కాదు చూసేవాళ్ళు సడన్గా ఏంటి దిల్లాజ్ గారు డ్యాన్స్ చేసిన రాజమౌళి గారు డ్యాన్స్ చేసిన ఒక ఎనర్జీ వస్తుంది చూసారు అదే ఆ మూమెంట్ అది సార్ ఈ ఫ్యామిలీ స్టార్లో హీరో క్యారెక్టర్లో మీకు నచ్చిన ఎలిమెంట్స్ ఏంటి సార్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఒక కుర్రాడు అన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని ఫ్యామిలీ కోసం కష్టపడడం అనేది బాగా నచ్చింది ఓకే సార్ ఈ మూవీని మీరు ప్యాన్ ఇండియా ఎందుకు రైట్ క్వశ్చన్ అంటే ప్రతీ కథని రాసేసుకొని ఇది నాది ప్యాన్ ఇండియా ప్యాన్ ఇండియా అంటే కుదరదు ఈ కథ మనకు సంబంధించింది ఒక ఇంటికి సంబంధించింది సో అందుకే చాలా జాగ్రత్తగా ఏం ప్లానింగ్ చేశానంటే తెలుగు తమిళ్ కూడా రిలీజ్ చేస్తున్నాం ఫిఫ్త్ సూపర్ హిట్ అయిపోయింది అనుకో సినిమా అప్పుడు నైన్టీన్త్ మలయాళము హిందీకి కాంటెంట్ రెడీ చేసి పెట్టుకున్నారు సో అల్టిమేట్ మేము ఎంత సినిమా రిలీజ్ అయ్యాక వచ్చేదాన్ని బట్టే ఫార్వర్డ్ వెళ్ళాలి ప్రతి కథ రాసేసుకుని ఇది ప్యాన్ ఇండియా అంటే కుదరదు అండ్ ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఫ్యామిలీస్తో ఎక్కువ మంది చిల్డ్రన్స్ ఉండట్లేదు సార్ ఎవరికి వాళ్ళు సపరేట్ ఇండివిజువల్గా పెళ్ళి అవ్వగానే వెళ్ళిపోతున్నారు సో ఈ మూవీ చూసి అందరూ ఏమైనా మళ్ళీ గ్యాదర్ అయ్యి కొంచెం వాళ్ళ పద్ధతులు ఏమైనా మార్చుకునే అవకాశం ఉంది అంటే ఇది గ్యాదర్ అయ్యి మళ్ళీ వెనక గ్రహణరావు బాబు ఇలా ఉండండి శతమానం బహుతులు చెప్పట్లేదు ఇది ఇది ఇండిపెండెంట్ ఒపీనియన్ ఇది ఇండిపె ఈ కథలో చెప్తుంది ఏంటంటే కలిసి ఉన్న కుటుంబంలో అన్నలు తమ్ముడు అమ్మ నాన్న అన్న పిల్లలు అందరు కలిసి ఉన్నప్పుడు ఒక వ్యక్తి అందరి కోసం రెస్పాన్సిబిలిటీ తీసుకొని కష్టపడుతూ దాన్ని ఒక జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండే కథ ఇది ఇది అందరు అడాప్ట్ చేసుకుంటారా అనేది లేదు కానీ కనెక్ట్ అవుతాం అరే నా ఫ్యామిలీ కోసం నేను చేస్తున్నా ఎస్ ఐఎమ్ ఫ్యామిలీ స్టార్ అరే మావాడు మా గురించి ఇంత కష్టపడుతున్నాడు మా ఫ్యామిలీని ఎక్కడ ఉన్న ఫ్యామిలీ ఇక్కడ తీసుకొచ్చాడు నలుగురుట్లో నా కొడుకు ఇది చేస్తున్నాడు నా ఇది చేస్తుంది చెప్పుకొని అమ్మా నాన్నలు వాళ్ళకి వాళ్ళ పిల్లలు ఫ్యామిలీ స్టార్స్ అలాంటి కథ చెప్తాను విజయ దగ్గర గారి ఫ్యామిలీ స్టార్ మూవీ చేయడానికి ఎట్లా మౌల్డ్ చేశారు సో విజయగర్ కొండ గారు ఎన్ని మూవీస్ చేసినా సరే ఆయన పండ్ల ఫాస్ట్ మూవీ కోసం కంపేర్ చేస్తారు నాకు అర్జు అర్జున్ రెడ్డితో అర్జున్ రెడ్డితోనే కంపేర్ చేస్తారు ఆయన ఎన్ని మూవీస్ చేసినా సరే సో అర్జున్ రెడ్డి తర్వాత వచ్చిన మూవీ గీత గోవిందం సో గీత గోవిందంలో ఆయన కొంచెం లిటిల్ ఓపిడి క్యారెక్టర్ చేస్తేనే హిట్ అయింది స్లాక్ బాస్టర్ అయింది అదే బ్లాక్ బస్టర్ మేడం 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 అని వెనకాల తిరిగితే బ్లాక్ బస్టర్ అయింది సో దీంట్లో ఆయన ఇంకెంత చూపించారా మిక్స్డ్ క్యారెక్టర్ ఇది అలాగా గీత గోవిందం లాంటి క్యారెక్టరేషన్ కాదు అలాగా అర్జున్ రెడ్డి లాంటి క్యారెక్టరేషన్ కాదు నేను చెప్పాను కదా ఇందాక ఇస్ అ మిక్స్డ్ అంటే లవబుల్ పర్సన్ ఫ్యామిలీ కోసము రెస్పాన్సిబిలిటీ తీసుకొని కష్టపడే పర్సన్ సేమ్ టైం ఫ్యామిలీ మీదకి కదా వస్తే అగ్రెసివ్గా రివోల్ట్ అయ్యే పర్సన్ ఇట్లా డైమెన్షన్స్ ఉంటాయి సార్ ఫ్యామిలీ స్టార్ ఈ టైటిల్ ఫస్ట్ నుండి ఇదే ఉండేనా సార్ ఆల్టర్నేట్ టైటిల్స్ లేదు చాలా టైటిల్స్ చెప్పారు ఫ్యామిలీ స్టార్ అని డిస్కస్ చేశాము దాంట్లో అందరూ నో 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 అన్నారు నేను లీక్ చేసేసా ఆ టైటిల్ని ఎందుకంటే నాకు బాగా నచ్చింది అంటే ఏం పెడతాం మళ్ళీ కుటుంబరావు అని పెట్టలేం కుటుంబరావు అని కూడా డైరెక్ట్ చెప్పాడు ఇలా పెడదాము సార్ మరి చిన్నగా అయిపోద్ది కాదు అంటే అది సాఫ్ట్ సినిమాలకి సరిపోద్ది క్యారెక్టరేషన్లో సాఫ్ట్నెస్ ఉంది లవబుల్ ఉంది అగ్రెసివ్ ఉంది అలాంటి దానికి సౌండ్ కావాలని ఫ్యామిలీ స్టార్ లీక్ చేసాం లీక్ చేయగానే షెరా మామూలే వేసుకున్నారు సో వాళ్ళందరూ నాకు తీసుకొచ్చి చూపి ఏమైంది సేమ్ ఇందాక మా వైఫ్ చెప్పినట్టు ఏమైందంటే వేసుకుంటున్నారు ఒరే మీరు మొదటి రోజు వేసుకునేది పట్టించుకోకండి వదిలేయండి మెల్లిగా మెల్లిగా అంటే ఫ్యామిలీ స్టార్ కానీ అందరూ ఏదో విజయ్ దేవరకొండని ఇలా చూపిస్తున్నాం అలా చూపిస్తాం అనుకుంటారేమో ఇప్పుడు అనుకోని సినిమా రిలీజ్ దగ్గరకు వచ్చినప్పుడు దాని గురించి నేను క్లారిటీ ఇస్తాను మొన్న లక్కీగా మీడియా మిత్రుల్ వాళ్ళొక అకేషన్ ఉంటే అక్కడ చెప్పా అది కథ సో ఈ సినిమాకి హ్యాప్ట్ టైటిల్ ఫ్యామిలీ స్టార్ ఈ మూవీలో మూవీలో మునాల్ ఠాగూర్ గారు ఎలా యాక్ట్ చేశారు హీరోయిన్ కోసం ఎవరు అడగట్లేదని నేను అడుగుతున్నాను హీరో హీరోయిన్ కు సంబంధించిన ఈ సాంగ్ విజువల్స్ కానీ ట్రైలర్ కానీ వచ్చినాయి కదా నువ్వు చూసుంటావుగా ఎలా అనిపించింది చాలా బాగుంది సార్ అంతే కానీ ఇప్పుడు ఈ సినిమాలో ఫైట్స్ ఉన్నాయి కదా సార్ ఇప్పుడు కొన్ని సినిమాల్లో హీరో ఎలివేషన్ కోసం ఫైట్స్ పెడుతున్నారు ఆ సీన్కి సంబంధం లేకుండా ఫైట్స్ వస్తున్నాయి అలా ఇప్పుడు ఈ సీన్కి సీన్కి సంబంధం ఉండడం వల్ల ఫైట్స్ ఉన్నాయి లేకపోతే హీరో కోసం అని మీరు పెట్టారు ఫైట్స్ లేదంటే ఎయిటీ పర్సెంట్ కథలో నుంచి పుట్టినవే సిచ్యువేషన్స్లో నుంచి ఫోర్స్గా ఇక్కడేదో ఫైట్ కావాలని పెట్టలే అంటే ఇలాంటి కథలు పెడితే రాంగ్గా ఉంటుంది స్టోరీ అయితే అక్కడ డిస్టర్బ్ అవుతుంది ఎయిటీ పర్సెంట్ అందుకే నేను చెప్తున్నాను మళ్ళీ రేపు మీరు ఒక ట్వంటీ పర్సెంట్ ఆ ఇక్కడ ఫైట్ లేకుండా నడుతుందిగా ఎందుకు పెట్టరు హీరో కోసం అని మీరే రాస్తారని ముందే చెప్తున్నా సో కథలో నుంచే అక్కడ సిచ్యువేషన్ ఎలా వచ్చింది దానిలో నుంచి నా క్యారెక్టరేషన్ ఫిట్ అవుతుందా అని వచ్చినాయి కానీ కావాలని ఇక్కడ ఫైట్ పెడితే ఒక యాక్షన్ ఎపిసోడ్ వస్తుందని ఈ ఈ మూవీ ప్రొడ్యూసర్గా అండ్ ఈ త్రీ నైట్స్ మీరు ఐస్ క్రీమ్ తింటూ చూసిన ఫస్ట్ ఆడియన్స్గా మిమ్మల్ని అడుగుతున్నాను సో ఆ హిట్ స్ట్రీక్ని ని మృణాల్ ఠాకూర్ గారు హ్యాట్రిక్గా మార్చగలుగుతారా విత్ ఫ్యామిలీ స్టార్ అనేది యా ఛాన్సెస్ ఛాన్సెస్ బ్రైట్ ఓకే సార్ దగ్గరలోనే ఉంది ఆ బాల్ దగ్గరలోనే ఉంది బౌండరీ బయట పడాలి కానీ పడే వరకు ఐదో తారీఖు వరకు వెయిట్ చేయాలి అండ్ ఇప్పుడు టీజర్లో ట్రైలర్లో ప్రతి ఒక టూ త్రీ డైలాగ్స్ చాలా ఫేమ్ అయ్యాయి అండ్ మూవీ మొత్తంలో మాకు బల్క్ ఆఫ్ డైలాగ్స్ ఏమైనా వచ్చా అర్థం కల యా చాలా ఉంటాయి మీకు ఇచ్చిన ఉంటాయి ఇంకా సినిమాలు ఏమి ఉంటుందమ్మా రెండు గంటలు ఇందాక చెప్పాను కదా ఇప్పుడు రోలింగ్ టైటిల్ స్మోకింగ్ కార్డ్స్ అవన్నీ తీసేస్తే రెండు గంటల ముప్పై నిమిషాలు ఉంటుంది సినిమా సో రెండు గంటల ముప్పై నిమిషాలు ఎన్నో ఇంకా అద్భుతాలు ఉంటేనే సూపర్ హిట్ అవుతుందిగా చాలా ఉంటాయి సార్ అంటే ప్రొడ్యూసర్స్ అనేది ఎవ్రీ డికెట్ కానీ ఎవ్రీ ఇయర్ కానీ ఎవాల్వ్ అవుతుంటుంది సార్ ప్రతి సినిమా వల్ల అండ్ దిల్ అనే సినిమా చేసినప్పుడు ఒక స్టెప్పింగ్ స్టోన్ మీకు అండ్ ఇప్పుడు అది పెద్ద మైల్ స్టోన్గా మారింది అండ్ మళ్ళీ ఏప్రిల్ ఫిఫ్త్నే ఫ్యామిలీ స్టార్ రాబోతుంది బట్ ఒకప్పుడు దిల్ రాజ్ గారు అంటే వితౌట్ ఎనీ కాంబినేషన్స్ ఒక మంచి కంటెంట్ సినిమా తీసుకొచ్చి ఎలా అయినా హిట్ చేయగలరు అండ్ ఈరోజు కూడా అది ఉంది బట్ ఫ్యామిలీ స్టార్లో ఒక మంచి కంటెంట్ ఒప్పుకుందాం ఈరోజు తగ్గింది అది ఎస్ సో అంటే ఇప్పుడు ఒక మంచి కాంబినేషన్ ఉంది లైక్ పరశురామ్ గారు విజయ్ దేవర్ ఒక మంచి కంటెంట్ ఉంది సో ఇప్పుడు ఎవాల్వ్ అయిన ప్రొడ్యూసర్స్లోని దిల్ రాజ్ గారు లాంటి ఒక టాప్ ప్రొడ్యూసర్కి ఎంతవరకు ఒక స్క్రిప్ట్లో ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది యా నో డౌట్ అంటే ఈ సినిమా విషయంలో థ్యాంక్స్ టు పరశురామ్ అండ్ ఈ సినిమాకు కష్టపడ్డ ప్రతి ఒక్క టెక్నీషియన్ అండ్ క్రియేటివ్ ప్రొడ్యూసర్ వాసు అండ్ నేను అండ్ ఎడిటర్ వెంకటేష్ ఇట్లా ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అయ్యాం అంటే డైరెక్టర్ ఆ స్పేస్ సినిమా స్క్రిప్ట్ ఒక స్క్రిప్ట్ స్టేజ్ నుంచి జర్నీ ఉంటుంది ఇందాక చెప్పాను కదా ఇవన్నీ వేరు పోస్ట్ ప్రొడక్షన్కి వచ్చిన తర్వాత వేరు పోస్ట్ ప్రొడక్షన్ అంటే ఒక డబ్బింగ్ స్టార్ట్ ఎడిటింగ్ ఫస్ట్ కట్ దగ్గర నుంచి ఇప్పుడు కాపీ పంపించే వరకు టుడే లాస్ట్ డే మాకు డెడ్ లైన్ ఈరోజు వరకు ఈ జర్నీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఎలాంటి ఈగో లేకుండా సినిమా కోసం ఏంటి ఏం చేస్తున్నాం అనేది జర్నీ చేస్తే చాలా బాగుంటుంది పరశురామ్ మా అందరికీ ఆప్షన్ ఇచ్చాడు సో అందుకే నిన్న సినిమా వేసుకొని కూడా మాకు అనిపించింది అందరం కూర్చొని చేసి ఫైనల్ అవుట్పుట్ పంపిస్తున్నాం సో ఇప్పుడు పరశురామ్ నా దగ్గర పరుగు సినిమా అప్పుడు ఈజ్ అస్టెండ్ డైరెక్టర్ తర్వాత తను గ్రో అయ్యాడు సినిమాలు చేసుకున్నారు గీతా గోవిందం ఒక బ్లాక్ బాస్టర్ తర్వాత లాస్ట్ ఫిలిం మహేష్ గారితో సర్కార్ వారిపాటు హిట్ ఫిల్మే తీశాడు ఉన్నా అరే నేను ఎన్నిట్లు తీసా నేను ఇది ఇప్పుడు రాజుగారిది నేను ఎందుకు తినాలి అని ఒక్కసారి రాంగ్ సెన్స్ వస్తే అయిపోయింది సార్ మీకు ఎందుకు సార్ నాది కరెక్ట్ నా సినిమా అంటే ఏం చేయలేము అప్పుడు ఏమవుద్ది ఆర్గ్యుమెంట్ స్టార్ట్ అవుతుంది ఆర్గ్యుమెంట్ కాదు మాది హెల్దీ డిస్కషన్ ఏం కావాలా ఇది రైట్ ఇది రాంగ్ ఇది రైట్ ఇది రాంగ్ సో అలాంటి స్పేస్ పరిశ్రమ నో డౌట్ మా అందరికీ క్రియేట్ చేశాడు థ్యాంక్స్ టు పరశురామ్ సో ఇంకా ఆడియన్స్ దగ్గర నుంచి ఆ వైబ్ కోసం వెయిటింగ్లో ఉన్నాం ఇప్పుడు మీ ఏజ్ అందరినీ చూస్తుంటే ట్వంటీ ప్లస్ నుంచి థర్టీ వరకు ఉన్నారు ట్వంటీస్ టు థర్టీ ఎక్కడి నుంచో మామూలుగానే మీ జీవితాలు స్టార్ట్ అయ్యి మీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నారు అలా మీ లైఫ్లో మీ దాంట్లో ఫ్యామిలీ ఇస్తారు ఎవరు ఇస్తారంటే మా ఫాదర్ ఎక్స్పైర్ అంటే టూ థౌజండ్ ట్వెల్వ్ ఆ టైంలో క్యాన్సర్ ప్రోస్టేట్ క్యాన్సర్ అప్పుడు ఆయన ఇప్పుడు కూడా ఫ్యా అంటే ఆయన ఇన్స్పిరేషన్ హీ వాజ్ అ వెరీ లీడర్ టైప్ ఆయన సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేసేవాడు బట్ మీలాగే హీ వాంటెడ్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ సో ఆయన జాబ్ వదిలేసి మరి కాలనీ ప్రెసిడెంట్ లాగా రోడ్లు లేపడం అలాంటివి చేశాడు సో హీ ఆల్వేస్ అ ఫ్యామిలీ స్టార్ పోయిన తర్వాత కూడా ఇప్పుడు ఆయన ఇన్స్పిరేషనల్ ఫిగర్ ప్రతి సన్ కి ఫాదర్ బట్ ఐ థింక్ మై మదర్ ఇస్ మై ఫ్యామిలీ స్టార్ నౌ యా దానికన్నా ముందు కూడా ఐ థింక్ ఆమె వర్క్ చేయడం మొదలెట్టింది ఫాదర్ పోయాక మదర్ వర్క్ చేయడం స్టార్ట్ దానికన్నా ముందు ఫ్యామిలీ ఇది బోత్ యూస్ టు వర్క్ సో మై మదర్ ఇస్ మై ఫ్యామిలీ స్టార్ సూపర్ అలా అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే ఇట్స్ నాట్ ఫర్ సినిమా ప్రమోషన్ మిమ్మల్ని కనెక్ట్ చేద్దామని మన లైఫ్లో మనకు ఉంటారు నాకు ఈ సినిమా కథలో నచ్చిన మెయిన్ పాయింట్ సో మై మదర్ షీఈ్ లీడింగ్